ఈ వీడియోలో మనం వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మనకి టోటల్ 26 లెటర్స్ అనేవి ఉంటాయి. అవేంటో మీకు తెలుసు కదా, ఏ టు జెడ్ వరకు ఉండే 26 లెటర్స్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటాం. అయితే ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ని, ఈ 26 లెటర్స్ని టూ టైప్స్గా డివైడ్ చేసాం. అవేంటంటే వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్. ఈ వోవెల్స్ అనేవి టోటల్ 5 ఉంటాయి, కాన్సనెంట్స్ అనేవి 21 ఉంటాయి. 20+1 అని ఎందుకు రాశాను నేను నెక్స్ట్ చెప్తాను. ఈ 5 ఓవెల్స్, ఈ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అనేది అసలు ఎందుకు డిఫరెన్స్ చేశారు అనేది మనం తెలుసుకోవాలి. ఈ ఓవెల్స్ కాన్సనెంట్స్ అనేది మనం ఉచ్చరించే విధానం బట్టి వీటిని టూ టైప్స్గా డివైడ్ చేశారు. ఓవెల్స్ అనేవి మనం ఓవెల్స్ పలికేటప్పుడు ఓపెన్ మౌత్తో పలుకుతాం, అంటే నోరు ఓపెన్ చేసే మనం వీటిని పలకొచ్చు, ఏ ఈ ఐ ఓ యు. అదే ఈ కాన్సనెంట్స్ని పలికినప్పుడు మనం వీటిని ఓపెన్ మౌత్తో పలకలేము, వీటిని క్లోజ్డ్ మౌత్తోనే పలకగలం. అంటే ఇప్పుడు బి అనేది ఓపెన్ మౌత్తో ఒకసారి నోరు తెరిచి బి అనేది పలకడానికి ట్రై చేయండి, పలకలేరు. బి పలికినప్పుడు ఖచ్చితంగా రెండు పెదాలు కలవాలి. అలాగే సి డి వీటిని పలికేటప్పుడు ఏంటంటే క్లోజ్డ్ మౌత్తో పలకాలి. నెక్స్ట్ అలానే మన టంగ్ అనేది ప్యాలెట్ తగులుతూ పలుకుతూ ఉంటాం. సో ఈ కాన్సనెంట్స్కి ఓవెల్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఓవెల్స్ అనేవి ఓపెన్ మౌత్తో పలకగలం, కాన్సనెంట్స్ని ఓపెన్ మౌత్తో పలకలేం, క్లోజ్డ్ మౌత్తో పలుకుతాం. అలాగే ఓవెల్స్ ఉచ్చరించేటప్పుడు మనం ఓకల్ కార్డ్స్లో ఎలాంటి కాంట్రాక్షన్స్ అనేవి అవసరం లేదు. కానీ కాన్సనెంట్స్ ఉచ్చరించేటప్పుడు మన ఓకల్ కార్డ్స్లో కాంట్రాక్షన్స్తో పాటు క్లోజ్డ్ మౌత్తోనే పలకగలం వీటిని. ఇప్పుడు ఓవెల్స్ అనేవి 5 లెటర్స్, అవేంటో చూద్దాం. ఏ ఈ ఐ ఓ యు కాన్సనెంట్స్కి వచ్చేసరికి 20+1 కాన్సనెంట్, ఆల్ లెటర్స్ ఎక్సెప్ట్ 5 ఓవెల్స్. మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఈ 5 ఓవెల్స్ తప్పితే మిగతావన్నీ కూడా కాన్సనెంట్స్. అవేంటంటే బి సి డి F, G, H, J, K, L, M, N, P, Q, R, S, T, V, W, X, Y, Z. సో ఇవి ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను 20+1 కాన్సనెంట్ ఎందుకు రాశాను సార్ అని మీకు చెప్తాను అన్నాను కదా. ఇప్పుడు దాని గురించి చెప్తాను. ఇక్కడ మనకి వై అనేది ఒక స్పెషల్ ఓవెల్. వై అనేది ఒక స్పెషల్ ఓవెల్. ఎందుకు వై అనేది స్పెషల్ ఓవెల్ అంటే వైని కొన్నిసార్లు ఓవెల్గా యూజ్ చేస్తాం, కొన్నిసార్లు కాన్సనెంట్గా యూజ్ చేస్తాం. అందులో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. డ్రై, ఫ్రై, ఫ్లై. ఇక్కడ చూసారా, డ్రై డ్రై అన్నప్పుడు చివర వై ఎలా పలుకుతున్నాం, డ్రై ఐ అని పలుకుతున్నాం. ఫ్రై ఫ్రై అనేటప్పుడు ఐ అని పలుకుతున్నాం. ఫ్లై ఫ్లై అనేటప్పుడు చివర ఐ అని వస్తుంది. సో ఐ అనే సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది ఓవెల్గా యాక్ట్ చేస్తుంది. అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఎల్లో, ఎస్టర్డే ఎల్లో. ఇక్కడ ఈ ఎల్లోలో వై అనేది ఎలా పనిచేస్తుంది, యా ఎల్లో. అలానే ఎస్టర్డే, ఎస్టర్డేలో వై ఎలా యాక్ట్ చేస్తుంది, ఎస్టర్డే యా. సో ఇక్కడ ఈ రెండు పదాల్లో వై అనేది వై కింద యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇది కాన్సనెంట్గా పనిచేస్తుంది, ఇందులో ఓవెల్గా పనిచేస్తుంది. సో అందుకే వై అనేది స్పెషల్ ఓవెల్, అంటే దాని కాన్సనెంటే అంటాం కానీ అది దాన్ని స్పెషల్ ఓవెల్. కొన్ని టైమ్స్ అది ఓవెల్గా పనిచేస్తుంది, కొన్ని టైమ్స్ కాన్సనెంట్గా పనిచేస్తుంది. సో ఇది ఓవెల్స్ అండ్ కాన్సనెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని స్టూడెంట్స్ పిల్లలు ఖచ్చితంగా నేర్చుకుంటే ఇది మీకు తర్వాత ఇంగ్లీష్ మాట్లాడడంలో, ఇంగ్లీష్ అసలు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ ఎలా పలుకుతాం అనే దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.